మహారాష్ట్రలో బీఆర్ఎస్ మరో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది ఈ నెల ఇరవై ఆరున కాందార్ లోహలో నిర్వహించబోయే రెండో సభలో భారీగా చేరికలుండబోతున్నాయి దీనిపై ఆ రాష్ట్ర నేతలు కేసీఆర్ తో సమావేశమై చర్చించారు దేశ రాజకీయాల్ని శాసించేందుకు జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన భారత రాష్ట్ర సమితి అంతే దూకుడుగా తమ రాజకీయ ప్రణాళికల్ని అమలు చేస్తోంది ముఖ్యంగా కేంద్రంలో బీజేపీని గద్ద దించేందుకు ప్రత్యామ్నాయ శక్తిగా మారాలని భావిస్తున్న తెలంగాణ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు ఇందులో భాగంగానే ముందుగా రాబోయే ఎన్నికల్లో తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటకలో ఎన్నికల వరలోకి దిగాలని భావిస్తోంది బీఆర్ఎస్ అందుకోసమే ఆయా రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తోంది ఈ నెల మార్చి ఇరవై ఆరున మహారాష్ట్రలోని కాందార్ లోహలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత నిర్ణయించారు ఆ రాష్ట్ర బీఆర్ఎస్ నేతలతో నిర్ణయించారుగతి భవన్లో కేసీఆర్ సమావేశమయ్యారు ఇప్పటికే మహారాష్ట్రలోని నాందేడ్లో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ నిర్వహించింది ఇరవై ఆరున నిర్వహించబోయే రెండో బహిరంగ సభకు సంబంధించి మహారాష్ట్ర నేతలు శంకరన్న డోన్గే దత్తా కేసీఆర్ తో సమాలోచనలు చేశారు చేరికలపై విస్తృతంగా చర్చించారు కాందార్ లోహలో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభలో మహారాష్ట నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉండనున్నాయి ముఖ్యంగా ఎన్సీపీకి చెందిన కీలక నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పార్టీ విధానాలు నచ్చడం వల్లే మహారాష్టలో కూడా పార్టీ బలం పుంజుకుంటోందని పార్టీలో చేరేందుకు పలు పార్టీలకు చెందిన నేతలు ఆసక్తి చూపుతున్నారని నేతలు కేసీఆర్ తో చెప్పినట్లుగా తెలుస్తోంది ఎన్సీపీ నుంచి లో చేరే వారిలో మహారాష్ట సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎన్సీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు శంకరణ డోన్గేతో పాటు మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ పై వెయ్యి ఓట్ల తేడాతో ఓడిన నాగనాథ్ గిసేవాడ్ సైతం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అక్కడ నాయకత్వాన్ని సమన్వయపరచడానికి కేసీఆర్ తెలంగాణకు చెందిన కొందరు కీలక నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు మహారాష్ట్రలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్ని ఒక అవకాశంగా మలుచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది బీజేపీ ఈడీ నోటీసులు విచారణ పేరుతో బీఆర్ఎస్ నేతల్ని భయపెట్టాలని చూస్తోందని విమర్శిస్తున్న నాయకులు అంతే ధీటుగా బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీగా మారాలని మహారాష్ట్రలో రాజకీయ ఎత్తుల్ని వేగవంతం చేస్తోంది